అధ్యక్ష పీఠం ఎక్కాలన్నది ఆయన చిరకాల వాంఛ. 7 దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. విమర్శలకు వెరవని తత్వం, బెదిరింపులకు లొంగని నైజం, ఇవే ఆయన బలాలు. పార్టీకి పెద్ద దిక్కుగా మారి మొక్కవోని పట్టుదలతో ముందుండి నడిపారు ఆయనే జో బైడెన్. బైడెన్ పూర్తి పేరు జోసెఫ్ రోబినెట్ బైడెన్ జూనియర్. 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్లో ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ క్యాథలిక్ కుటుంబంలో ఆయన జన్మించారు. జో బైడెన్ 1972లో సెనేటర్ ఎన్నికల్లో మొదటిసారి గెలిచారు. అయితే పదవిని స్వీకరించడానికి సిద్ధమవుతూ ఉండగా ఓ కారు ప్రమాదంలో ఆయన భార్య, కూతురు నయోమి మరణించారు. కుమారులు బౌ, హంటర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ తన బిడ్డలకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి గది నుంచే డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ గా బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంఘటన అప్పట్లో అమెరికన్ల గుండెను హత్తుకుంది. భార్య, కుమార్తె మరణం తర్వాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో తన సొంత ఇల్లు ఉన్న డెలవర్ నుంచి వాషింగ్టన్ కు రోజూ వచ్చి వెళుతూ ఉండేవారు. తదనంతరం స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్ ను బైడెన్ వివాహం చేసుకున్నారు. 1987లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిలో పోటీలో తొలిసారిగా అడుగుపెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ నీల్ కినోక్ ఉపన్యాసాన్ని బైడెన్ అనుకరించారంటూ ఆరోపణలు రావడంతో ఆయన ప్రయత్నాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. లో మళ్లీ బైడెన్ అధ్యక్ష పోటీలో అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు. అయితే అప్పుడు డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న బరాక్ ఒబామా తనకు తోడుగా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి జో బైడెన్ ను ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. ఒబామా బైడెన్ జంట ఆ తర్వాత 2012 అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది. బైడెన్ భాగస్వామ్యాన్ని అత్యంత విజయవంతమైన భాగస్వామ్యంగా విశ్లేషకులు అభివర్ణిస్తారు. ఒబామా తన అధ్యక్ష పదవి ఆఖరి రోజుల్లో బైడెన్ కు అమెరికా దేశ అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాన్నిచ్చి సత్కరించారు.